డాలస్ టెక్సస్ లో ఈ నెల 15వ తారీఖున జరగబోయే జనసేన ప్రవాస గర్జన కార్యక్రమానికి ఈవెంట్ కమిటీ మెంబర్స్ డాలస్ లో ఎన్ఆర్ఐలందరికీ ఆహ్వానం పలికారు. అలాగే ఈ ప్రవాస గర్జన గురించి జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీధర్ అద్దెపల్లి గారు ఈ విధంగా చెప్పారు. సో మంతపాటి వేళ అడ్డేపల్లి శ్రీధర్ గారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గారు ఉన్నారు. సో ఆయన మాటల్లో ఒకసారి జనసేన ప్రవాస గర్జన గురించి తెలుసుకుందాం. సో నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానండి. సో మీరు డాలస్ ఎలా ఉంది, డాలస్ క్లైమేట్ ఎలా ట్రీట్ చేస్తుంది మిమ్మల్ని? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ ప్లేస్. అండ్ నాలుగు వైజాగ్లు కలిపితే డాలస్లో అనిపించింది, వండర్ఫుల్ ప్లేస్. సో ఈ ప్రవాస గర్జన గురించి దాని యొక్క ఎజెండా ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా కొంచెం? అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న లిమిటెడ్ టైంలో ఒక ప్రదేశానికి రాబోతున్నారు, అదే డాలస్లో రాబోతున్నారు. అండ్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఉన్నాయో, జనసేన ఏ విధంగా పుట్టింది అన్నది భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ పలు రాష్ట్రాల్లో కూడా తిరగడం జరిగింది. అదేవిధంగా చెన్నైకి వెళ్ళి మనం మాట్లాడడం ప్రెస్ మీట్ అది అంతా ఇన్ కంటిన్యూషన్లో ఎంతోమంది మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి చాలామంది ఆయన్ని అడగడం జరిగింది, మా ప్రదేశంలో వచ్చి మీరు ఒక మీటింగ్ పెట్టాలి, కలవాలి, చేయాలి అని ఎంతో తపనతో వాళ్ళందరూ వచ్చి బ్యాక్ హోమ్ ఇండియాకి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. తక్కువ టైం ఉండడం వల్ల ఆయన ఒక ప్రదేశంలోనే విల్ హ్యావ్ ఏ వన్ మీటింగ్, ఫుల్ ఆన్ మీటింగ్, దట్ ఈస్ ఇన్ డాలస్, అది 15th December. సో అందరూ రండి అని మేము కోరుకుంటున్నాం. ఓకే, సో ఇది ఓన్లీ డాలస్కే పరిమితం, ఇంకెక్కడ మరి ప్లాన్ చేయట్లేదా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక చోట అడుగు పెడితే యావత్ మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అడుగు పెట్టినట్టే, కదిలి వచ్చినట్టే. ఆ రోజుల్లో స్వామి వివేకానంద్ గారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి ఒక కన్వెన్షన్లో మాట్లాడిన వెంటనే స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. అదేవిధంగా అంటే స్వామి వివేకానందతో కంపేర్ చేయట్లేదు కానీ, బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ గారు కూడా డాలస్ మీటింగ్లో వచ్చి జై జనసేన్ అంటే అదేవిధంగా స్పందన వస్తుంది. ఉట్టి అమెరికాలోనే కాదు, బ్యాక్ హోమ్ ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. అండ్ అలాగే డాలస్ ఎంచుకోవడానికి ఏదైనా ముఖ్య కారణం ఉందా అండి? అంటే డాలస్ అంటే ఢిల్లీకి దగ్గర కాబట్టి అందుకు ఎంచుకున్నాం డాలస్, డీ ఫర్ డాలస్, డీ ఫర్ ఢిల్లీ. సో ఆంధ్రప్రదేశ్లో జెండా ఎగిరిన తర్వాత ఖచ్చితంగా భారతదేశంలో ఢిల్లీలో కూడా జెండా ఎగరేయాలని జనసేన కోరుకుంటున్నాం. అండ్ ఈ ప్రవాస గర్జన 5:30 మొదలవుద్ది, ఇది కాకుండా ఇంకేమైనా కార్యక్రమాలు ఏమైనా ప్లాన్ చేశారా ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఆ రోజు మధ్యాహ్నం కవాత్ ఒకటి ప్రోగ్రామ్ ఉన్నదండి, కంటిన్యూషన్లో ఒక కార్ ర్యాలీ ఉన్నది. అండ్ ఇండివిజువల్గా మీటింగ్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ లీడర్స్ కానీ, ఇంపార్టెంట్ సింపతైజర్స్ కానీ, లేకపోతే జనసేన కోసం తపనతో ఎన్నో సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో వేరియస్ కార్యక్రమాలకి కూడా వాళ్ళు ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ కానీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరక తిట్లీ తుఫాన్లో కూడా చాలామంది కంట్రిబ్యూట్ చేసి చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కలవబోతున్నారు ఆ రోజు డాలస్లో. అండ్ ఈ ప్రవాస గర్జన 5:30 మొదలవుతుంది. సో ఈవెంట్ ఆఫ్ ఫ్లో ఎలా ఈవెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఏమేమి ఉంటాయి, దాంట్లో ఏదైనా షేర్ చేసుకుంటారా? నాకున్న అండర్స్టాండింగ్లో కొంత అంటే పవన్ కళ్యాణ్ రాకముందర కొంత ప్రీ కల్చరల్ మీటింగ్స్ ఇవన్నీ కూడా, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి, దెన్ ఫ్యూ స్పీచెస్ ఉండొచ్చు. తర్వాత ఏదేమైనా కూడా ప్రధానంగా ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారని చెప్పి జనసేన సింపతైజర్స్, జనసేన పార్టీ మెంబర్స్, అమెరికాలో ఉన్న వాళ్ళందరూ, అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నాయకులు కూడా వాచ్ చేయబోతున్నారు. అండ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పెట్టుకుని ఒక పొలిటికల్ క్వశ్చన్ అడగకపోతే బాగోదు, అందుకనే ఏంటంటే ఈ 2019, సో బేస్డ్ ఆన్ కరెంట్ సిచ్యువేషన్, సో తెలంగాణలో ఎవరు నెగ్గుతారనుకుంటున్నారు, సో అదొకసారి మీ ఒపీనియన్ మాకు చెప్తారా? అంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం రాజకీయం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక రాష్ట్రంలో నెగ్గినంత మాత్రాన లేక ఇంకో వేరే రాష్ట్రం నెగ్గిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో నెగ్గగలరు అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్లో జనసేన నెగ్గబోతుంది. థ్యాంక్స్ అండి, డెఫినెట్గా. అండ్ ఫైనల్గా ఒకసారి ఏ అయిపోయే ముందు ఒకసారి మా వ్యూవర్స్కి ఒక ఇన్విటేషన్ అండ్ అలాగే ఏదైనా మెసేజ్ ఒకటి పాస్ చేస్తారా? దేశీ ప్లాజా టీవీ చూసే వాళ్ళందరూ, డాలస్లో ఉన్న వాళ్ళు, యావత్ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ జనసేన. డాలస్ మీటింగ్ని ఒక రిజాయిసింగ్ మీటింగ్ కింద చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఇంత స్పందనతో డాలస్ మీటింగ్ జరిగితే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా స్పందించి జనసేనకి ఆకర్షించబడతారని మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ డాలస్ మీటింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అవైలబుల్ టైం. థ్యాంక్ యూ.